ఏ ఇంట్లో అయినా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాల కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంత చేసినా సరే మిగలదు కొంతమందికి. అయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడం వల్లే అలా జరుగుతుంది అని ప్రతి ఒక్కరి నమ్మకం. అయితే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసమే ప్రతి ఒక్క ఇంట్లో కూడా పూజించబడుతుంది, పూజలు చేయబడతారు. అయితే ప్రతి ఒక్క స్త్రీ కూడా లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు వాళ్ళపైన, వాళ్ళ పిల్లలపైన, వాళ్ళ ఇంటిల్లిపాతి అందరిపైన ఉండాలి అని కోరుకుంటారు. అయితే ఎలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదో అందరికీ తెలుసు, మరికొంతమందికి తెలియక, తెలిసి తెలియక పొరపాటు పడుతూ ఉంటారు. కొంతమంది తెలిసినా కూడా పట్టించుకోకుండా మరీ మరీ అదే చేస్తూ ఉంటారు. అలా చేయడం ద్వారా ఆ లక్ష్మీదేవి కోపం వచ్చి ఇంట్లో నిలకడగా ఉండదు, వారిపైన ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా తగ్గిపోతుంది. అయితే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఏం చేయాలి అంటే, ఏ ఇంట్లో అయినా సరే ఆడవారు గొడవ పడవద్దు, ఇంకా భార్యాభర్తలు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి, ఇంకా ఎప్పుడు నట్టింట్లో పెద్ద పెద్ద అరుపులతో శబ్దాలు చేసుకుంటూ గొడవ పడితే ఆ లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు. ఇంకా ఆ లక్ష్మీదేవి ఇల్లు నీటిగా ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మాత్రమే రావడానికి ఇష్టపడుతుంది. అలాంటి ఇంట్లోకి లక్ష్మీ దేవత ఎప్పుడూ రావడానికి ఇష్టపడుతుంది. అయితే ఏ ఇంట్లో అయినా సరే స్త్రీ నట్టింట్లో పెద్ద పెద్దగా అరవడం కానీ, ఇంకా బూతులు మాట్లాడడం కానీ, అనవసరమైన దానికి కూడా అరవడం ఇలాంటివి చేస్తూ ఉంటే ఆ లక్ష్మీదేవికి నచ్చదు. ఇంకా ఎప్పుడైనా స్త్రీ ఉదయం, సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి. లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా ముగ్గులు పెట్టుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. ఇంకా దీపం కూడా సాయంకాలంలో వెలిగించాలి. సంధ్యాదీపం పెట్టడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అయితే ముగ్గులు పెట్టడం చాలా మంచిది. ఇంకా దీంతో పాటు ముఖ్యమైన అలవాటు ఉదయాన్నే నిద్రలేవడం. ఏ స్త్రీ అయినా ఉదయాన్నే నిద్రలేస్తే తప్పకుండా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇంకా బద్ధకస్తురాలు అవి ఎవరైతే ఉంటారో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవత రావడానికి ఇష్టపడదు. ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేయడం, వేళకాని వేళల్లో నిద్రపోవడం, ఇంకా ఇల్లుని నీట్గా ఉంచకపోవడం, ఉదయాన్నే లేవకపోవడం, బద్ధకంగా ప్రవర్తించడం, ఇడిచిన దుస్తులను ఎక్కడ పడితే అక్కడ పడేయడం, కుప్పలు కుప్పలుగా ఇడిచిన దుస్తులను ఉంచుకోవడం, ఇల్లుని శుద్ధి చేయకపోవడం, అంట్లు ఎక్కడెక్కడ ఉంచడం, ఇవే కాకుండా పాడైపోయిన వస్తువులు ఏవైనా ఉన్నా సరే అవి వెంట వెంటనే బయటపడేయాలి. పాడైన వస్తువులు, పనికిరాని వస్తువులను కూడా ఇల్లు నిండా నింపుకొని ఉంటే ఆ లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పటికప్పుడు ఇల్లుని సర్దుతూ నీట్గా ఉంచుకోవాలి. పాడైపోయినవి, పలిగిపోయిన వస్తువులు, పనికిరాని వస్తువులు అవన్నీ కూడా ఇంట్లో కుప్పలు కుప్పలుగా జమ చేస్తే ఆ లక్ష్మీదేవికి నచ్చదు. ఇంకా ఇరిగిపోయిన వస్తువుల్లో, ఇరిగిపోయిన పలిగిపోయిన పాత్రల్లో వంటలు చేయడం అస్సలు ఆ లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఇల్లుని నీట్గా సర్దుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు బట్టలని ఉతికి ఆరేస్తూ ఉండాలి. ఇంట్లో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడుతూ ఉండాలి. ఇంకా మంచి మనసున్న వారింట్లో, మంచి లక్షణాలు, మంచి బుద్ధి కలిగిన వారింట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. అలాంటి వారింటికి రావడానికి ఇష్టపడుతుంది. ఉదయాన్నే లేచి మనం స్నానం చేసిన తర్వాత వంటలు స్టార్ట్ చేయాలి. అలా చేయడం ద్వారా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా వంటగదిని నీట్గా ఉంచాలి, చాలా శుద్ధిగా ఉంచాలి. ఎప్పటికప్పుడు కడుగుతూ తోడుస్తూ నీట్గా ఉంచితే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇంకా శుక్రవారంలో అయితే స్నానం చేసిన తర్వాత పొయ్యి వెలిగించే ముందు పొయ్యికి కొంచెం పసుపు కుంకుమ పెట్టి పొయ్యిని వెలిగించాలి. అలా వెలిగించడం ద్వారా మంచి పనులకు దారి తీస్తుంది. ఇంకా ఇంట్లో కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. ఇంకా ధనధాన్యాలు వస్తూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, హ్యావ్ ఎ వెరీ నైస్ డే.